करोना लॉकडाउन कारणంగా నెల్లూరు జిల్లా నాయుడుపేట మేనకూరు సేజ్ ప్రాంతంలో వలస కూలీలకు పనులు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో వారికి చేయూతగా కట్ట బ్రదర్స్ ఆధ్వర్యంలో 2500 మంది పేద వారికి గ్రామ వాలంటీర్ల ద్వారా కూరగాయలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు। నాయుడుపేట మండలం మేనకూరు గ్రామంలో సేజ్ ప్రాంతంలో అనేక రాష్ట్రాల నుంచి వలస కూలీలు వచ్చి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న వారు కరోనా మహమ్మారి వల్ల కూలీ పనులు లేక పోట గడవడం కష్టంగా ఉండే 2500 మంది వలస కూలీలను గుర్తించి వారికి గ్రామ సచివాలయ గ్రామ వారంటీ ద్వారా కట్ట బ్రదర్స్ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ కార్యక్రమం చేపట్టామని కట్ట సుధాకర్ రెడ్డి తెలిపారు। ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మేనకూరు ప్రాంతంలో సేజ్ లో ఎన్నో కంపెనీలు ఉన్నా పేద ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రాలేదని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో కట్ట కమలాకర్ రెడ్డి, భవానీ రెడ్డి, మేనకూరు సెక్రటరీ గోవిందయ్య తదితరులు పాల్గొన్నారు। ఈ మేనకూరు గ్రామ పంచాయతీ పరిధి మరియు వేమవరం గ్రామ పంచాయతీలో 2500 మంది ఈ కూరగాయలు సప్లై చేయాలనుకున్నాం। కానీ ఇంత వేమవరం గ్రామంలో ఈ రోజు లాక్ డౌన్ చేసినందువల్ల వారికి ఇచ్చేటువంటి 500 ప్యాకెట్లని మేనకూరు గ్రామంలో ఉన్నటువంటి వలస కార్మికులకు ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం। ఇది కట్ట బ్రదర్స్ అందరూ సంయుక్తంగా కలిసి ఈ దాదాపు 2500 మందికి కూరగాయల కంపెనీ పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం। ప్రతి కార్యక్రమం కూడా మేము ఆలోచించి ఎప్పుడు ఏది చేయాలో నిర్ణయించుకొని ముందుకు సాగుతున్నాం। మామూలుగా ఈ యొక్క ఫ్యాక్టరీ వాళ్ళు బాగా ఎమ్మెల్యే గారికి గాని మా గ్రామానికి గాని సహకరించినందువల్ల ఇవన్నీ కూడా సొంతంగా మేము చేస్తున్నాం। కానీ ఈ ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఇలా నడుచుకుంటే ఇట్లాంటి ఆపత్కర పరిస్థితుల్లో నడుచుకుంటే ఈ స్థానికుల యొక్క సానుభూతిని వాళ్ళు కోల్పోతారు। గత 12 సంవత్సరాలుగా వాళ్ళకి అందించినటువంటి సహకారం స్థానికులు వారు మర్చిపోకూడదు। ఇంతవరకు కూడా ఏ కార్యక్రమం ఈ గ్రామానికి గాని ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామానికి గాని ఏ ఫ్యాక్టరీ యాజమాన్యం చేయలేదు, చేయాలని కూడా మేము ఆశించడం లేదు। ఏదేమైనా మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల సహకారంతో కట్ట బ్రదర్స్ మరియు జెడ్పీటీసీ జ్యోతిమ్మ గారు ముందుకు పోతామని కూడా మీకు మనవి చేస్తాం। ఈ మేనకూరులో 2500 మంది కుటుంబాలకి కూరగాయలు, మా మద్దులు, మా ఆయన అందరం కలిసి పంపిణీ చేస్తున్నాం। ఏదైనా అవసరమైనా మేము చేస్తాము, ఇది ఎవరు కాదు, మేమే 5 మందిమే కలిసి చేస్తున్నాం।